నీవు అనుకుంటుంది ట్రంప్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కమలా హారిస్ వచ్చి స్పెషలీ షీఈస్ వెరీ గుడ్ ఫర్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ షీ సేస్. టువర్డ్స్ కమలా హారిస్ మేబీ అవిడే కొంచెం ఇండియన్ కమ్యూనిటీకి హెల్ప్ చేస్తారని హోప్ ఉన్నది. ఆ దేశం కనుక ముందుకెళ్లాలంటే ఎకానమీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పరిస్థితులన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మాకు ఇక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉంటేనే ఇట్ కెన్ తర్వాత వాళ్ళని ప్రపంచంలో అన్ని దేశాల మీద కూడా కంట్రోల్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. సో మేము అనుకుంటుంది ట్రంప్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బట్ లాట్ ఆఫ్ మన ఇండియన్ కమ్యూనిటీ చాలామంది కమలా హారిస్ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎకానమీ కోసం కానీ, దేశం బోర్డర్ సెక్యూరిటీ కోసం కానీ, ఇమ్మిగ్రేషన్ పాలసీస్ కానీ ట్రంప్ వస్తే బాగుందని నా అభిప్రాయం. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వర్సెస్ కరెంట్ అడ్మినిస్ట్రేషన్ రియల్గా బ్యాడ్గా ఉందని చెప్పొచ్చు. స్మాల్ అండ్ మీడియం బిజినెస్ సఫరింగ్ ఎ లాట్ బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ హై అండ్ ఇన్ఫ్లేషన్ హై వలన రియల్గా డాలర్ వాల్యూ తగ్గిపోయింది. తర్వాత దీనివలన మీడియం ఇన్కమ్ పీపుల్, తర్వాత లో ఇన్కమ్ పీపుల్ రియల్లీ డే టు డే లివింగే సఫర్ అవుతారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫుడ్, గ్రాసరీస్ చాలా హై ప్రైసెస్ అయిపోయినాయి, 30-40% ఇంక్రీజ్ అయిపోయినాయి. తర్వాత బార్డర్ సెక్యూరిటీ చూసినట్లయితే లాట్ ఆఫ్ ఇల్లీగల్ పీపుల్ ఆర్ కమింగ్ కంపారిటివ్లీ ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్కూల్స్ ఆర్ బికమింగ్ క్రౌడెడ్, సోషల్ సెక్యూరిటీ ఆఫీసెస్, హాస్పిటల్స్, క్లినిక్స్ క్రౌడెడ్. దీనివల్ల ఎవరికైతే బెనిఫిట్స్ పొందాలనో, బెనిఫిట్స్ తీసుకోవాలనో లీగల్గా అండ్ అమెరికన్ సిటిజన్సే కావచ్చు, లీగల్ ఇమ్మిగ్రెంట్సే కావచ్చు, లీగల్ సిటిజన్సే కావచ్చు, తర్వాత నెక్స్ట్ లీగల్లీ హూ ఆర్ పేయింగ్ ట్యాక్సెస్, హూ పే ట్యాక్సెస్, బెనిఫిట్స్ సరిగా సర్వీసెస్ పొందలేకపోతున్నారు అని చెప్పొచ్చు. న్యూ పీపుల్ వెదర్ ఇట్ ఈస్ ట్రంప్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ కమలా హారిస్ హూఎవర్ ఇస్ కమింగ్ ఐ ఫీల్ వీల్ హ్యావ్ అ బెటర్ ఆపర్చునిటీస్ హియర్. కానీ మిస్ కమలా హారిస్ వచ్చి స్పెషలీ షీఈస్ వెరీ గుడ్ ఫర్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ షీ సేస్ అండ్ తను అలానే అందరు మా వీసా స్టేటస్, మా గ్రీన్ కార్డు, మా H1 అన్నీ కొంచెం ఈజ్ చేస్తే బాగుంటుంది అండ్ వీఆర్ హోపింగ్ అ బెటర్ things happen after she comes or whoever is coming, we are hoping better things. So I wish her good luck and hope for the best. Thank you. Elections were around the corner, so andram full excited ga unnamu and as I'm working in a medical field, so I'm expecting from the new government regarding insurances and stuff. Endukante chaala mandi dani gurinchi chaala ibbandi padtu untaru, so I'm hoping that new government brings looking forward for the new government to bring a lot of benefits throughout it and also expediting visa applications and H1B visas and stuff. And between Trump and Kamala Harris, I'm looking more towards Kamala Harris. Maybe avade konche Indian community ki help chestarani hope unnadi. So I'm excited for the results and I'm hoping good luck.